నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరపున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అటు కార్పొరేట్లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో నంబర్ వన్ న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరు అయితే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకళ్ళు ఎవరు కూడా కనిపించరు అనమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. అండ్ ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తోంది, అండ్ ఎటువంటి నంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు. నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. నాన్నగారి దగ్గర నుంచి ఈ రోజు వరకు అంటే తెలుగు రాష్ట్రాల్లో కనుక మనం చూస్తే ఈవెన్ సినిమా ఇండస్ట్రీతో అనే సంబంధం లేదు. టీచర్స్ దగ్గర నుంచి, డాక్టర్స్ దగ్గర నుంచి, లాయర్స్ దగ్గర నుంచి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మీరు ఎంత బాగా న్యూమరాలజీలో సిద్ధహస్తులు అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసిందే. అట్ ద సేమ్ టైం సక్సెస్ స్టోరీస్ చూసినటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. ఆర్ఎన్ఏ లెటర్ సక్సెస్ స్టోరీస్ మీ దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు ఏ విధంగా ఉంటున్నాయి? నాన్న, ప్రతి లెటర్లో 100% సక్సెస్ ఉన్నాయి. పర్టికులర్గా ఆర్ గురించి చెప్పాలంటే నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది ఇతను. ఈ పేరు రమణ. పైకి రావాలని చాలా తపన, ఎప్పుడు కూడా ఆయన కళ్ళు కనేవాడు అనమాట. మంచి కారు కొనుక్కున్నట్టు, వీలు కట్టుకున్నట్టు. అతను లైఫ్ స్టార్ట్ చేసింది ఒక కూలి పని, 300-400. చిన్నగా మేస్త్రి అయినాడు. ఒక 8-9 ఇయర్స్ కష్టపడి మేస్త్రి పని నేర్చుకొని 800-900-1000 రూపీస్ సంపాదించిన స్టేజ్లో వాళ్ళ బంధువుల అమ్మాయి, డిగ్రీ చేసిన అమ్మాయి ఇష్టపడి పెళ్లి చేసుకుంది ఆయన్ని. సో వైఫ్ ఏమంటే, నువ్వు ఇక్కడ ఆగకూడదు, సో నీ పేరులో ఏదో ఉంది, కష్టపడినంత ఫలితం రావట్లేదు. సో దే బిలాంగ్ టు శ్రీకాళహస్త్రి. సో నాన్నగారిది కూడా బోర్న్ అండ్ బాటప్ ఇన్ కాళహస్త్రి, వెంకటగిరి కాబట్టి. సో వీరవాళ్ళ ద్వారా తెలిసి మమ్మల్ని అంజమేడు విలేజ్లో కలవడం జరిగింది. ఆ అమ్మాయి తీసుకొచ్చింది. తీసుకొస్తే నేను నాన్న కూర్చున్నాము. సో నా అపాయింట్మెంట్ తీసుకున్నారు వాళ్ళు. ఆయన పేరు రమణ. రమణలో 6 అక్షరాలకి 3 నంబర్ ఉంది. ఉంటే పేర్లో 3 అన్నా ఉండాలి. 3 అంటే జూపిటర్ దేవతల గురువు, లేదా 6 అన్న ఉండాలి. 6 అంటే శుక్రుడు రాక్షసుల గురువు. 2 ఉంటే డబ్బు వస్తుంది, వెళ్ళిపోతుంది, కష్టం మాత్రం మిగులుతుంది. 40 ఇయర్స్ దాటాక హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బీపీ, షుగర్ అండ్ డేంజరస్ డిజీస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో రమణ పేరులో 1 లెటర్ మార్చాను. అతని పేరుని 7 అక్షరాల్లో సెట్ చేశాను. ఆ 7 కొండలవాడు దీవెనలు ఉండేలాగా. 7 అనేది ఒక పవర్ సార్. హీరో కృష్ణ 7 లెటర్స్, ఘటం నేనే శివరామ కృష్ణ, అంత పవర్ లేదు. ఓన్లీ కృష్ణలో పవర్. ఒక మంచి పేరుతో 350 సినిమాలు హీరోగా, ఆ మొహంలో నవ్వు, చిరునవ్వు, మంచి మనసు. 7లో ప్రభాస్, పాన్ ఇండియా స్టార్, శాంసంగ్, 7 లెటర్స్, కోల్గేట్, క్లోజప్, రెనాల్ట్, హుండాయ్, హెవెల్స్, కజారియా. 7 అంటేనే ఒక బ్రాండ్. అమెరికా కూడా 7 లెటర్స్. ఉద్యోగం అంటే అమెరికాకు పోవడానికి ఇష్టపడతారు, కానీ ఎవరు చైనా, పాకిస్తాన్, నేపాల్ ఇష్టపడరు. సో ఈ పేర్లో 7 లెటర్స్ పెట్టిన వెంటనే అతనికి ఐడియా వచ్చింది. నేను ఒక 2-3 మేస్త్రిని పెట్టుకొని వర్క్స్ ఎదుక్కొని, ఇప్పుడు బిల్డింగ్ వర్క్ స్టార్ట్ అవుతుంది, అడిపోయి సార్ నేను ఈ బిల్డింగ్ కట్టిస్తా, నాకు ఎంత అమౌంట్ ఇవ్వండి, నేను ఈ కన్స్ట్రక్షన్ మీరు అనుకున్న బడ్జెట్ కానీ తక్కువలో కట్టిస్తాను. సో వీళ్ళ బంధువుల్ని ఒకరి చేర తీసుకొని కూలి పనులకి, ఇతనే కాంట్రాక్ట్ వర్క్స్ కాళహస్తులు ఎత్తుకొని, ఒకే టైం 7-8 బిల్డింగ్స్ వర్క్స్ స్టార్ట్ చేసి వితిన్ 5-6 ఇయర్స్ చాలా బాగా సంపాదించి, ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ చేస్తూనే రియల్ ఎస్టేట్ ప్లాట్స్ కొనడం, అమ్మడం. ఇప్పుడు మల్లవరంలో అతని ఇల్లు 3-ఫ్లోర్ బిల్డింగ్, వర్త్ అరౌండ్ 4-5 క్రోర్స్. ఇన్నోవా కారు కొనుక్కున్నారు. సో మల్లవరం, తిరుపతి, కాళహస్తిలో చాలా ల్యాండ్స్ ఉన్నాయి. ఇస్ వెల్ సెటిల్డ్ అండ్ ఇస్ వెరీ వెరీ హ్యాపీ. అంటే ఈ వైబ్రేషన్స్ అంటే పాత పేర్లో వైబ్రేషన్స్, కష్టపడతాం, డబ్బులు వస్తాయి, ఖర్చు అయిపోతాయి, దే విల్ హ్యావ్ ఏ ఆర్డినరీ లైఫ్. న్యూమరాలజీ కరెక్షన్ అంటే ఎక్స్ట్రాఆర్డినరీ లైఫ్, ఎక్స్ట్రాఆర్డినరీ గ్రోత్. దట్ ఈస్ ద డివైన్ పవర్ ఆఫ్ లెటర్స్, నంబర్ పవర్ అనమాట. అది ఎలా అండి, అంటే ఈ ప్రాసెస్లో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? ఎందుకంటే చాలామందిలో ఇలా సక్సెస్ స్టోరీలు వాళ్ళలో వాళ్ళకే చూడాలని అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు, ఈవెన్ ఆన్లైన్ అయినా సరే, ఆఫ్లైన్ అయినా సరే. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? నేను 3 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే మీరు మీ గురించి ఏం చెప్పొద్దండి, నేనే మీ గురించి ఒక 3-4 మినిట్స్ వాయిస్ ఇస్తాను. అది విన్నాక మీకు నా మీద నమ్మకం వస్తే అపాయింట్మెంట్ తీసుకోండి. 41 లాక్స్ క్లయింట్స్ ఫర్ మై ఫాదర్ అండ్ మీ ఫర్ ద లాస్ట్ 35 ఇయర్స్. నాన్నగారు బీఈ మెకానికల్, నేను ఎంబీబీఎస్ చేసి 6 ఇయర్స్
గవర్నమెంట్ డాక్టర్గా వర్క్ చేసి జాబ్ రిజైన్ చేసి ఫీల్డ్లోకి వచ్చాడడం జరిగింది. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966003177, 9966003177. లాస్ట్ నంబర్ 9133789199, 9133789199. మీరు వాట్సాప్ పెట్టాక వితిన్ 24 అవర్స్ మీకు రిప్లై వస్తుంది. పేరు బాగుందంటే మీరు అదృష్టవంతులు, పేరు బాగాలేదని వస్తే యూ కెన్ ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ ఐల్ బి గివింగ్ యూ ద బెస్ట్ సొల్యూషన్ సో దట్ యుల్ బీ హ్యాపీ, హెల్తీ, వెల్తీ ఫర్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. చాలామందికి అసలు రాంగ్ నంబర్స్ అంటే ఏంటి బాగా గుర్తుపెట్టుకోండి. రాంగ్ నంబర్స్ అనేది చాలా తక్కువ. 12వ నంబర్ ఉంటే జీవితం తలకిందులు అవుతుంది. 13వ నంబర్ ఈజ్ ఈక్వల్ టు డెత్, మృత్యు సమానం. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు మృత్యుని చూపిస్తుంది. 16 యాక్సిడెంట్స్, కొలాప్స్ ఫ్రమ్ టైప్ పైనుంచి పడిపోవడం. 18 ఇస్ ఎ నంబర్ ఫార్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, క్వారల్స్, డైవర్స్. 27 నంబర్ డిప్రెషన్ నంబర్. 31 ఆల్సో ఈజ్ ఈక్వల్ టు 13, డెత్ నంబర్. 33 ఇతరులకు మేలు చేసి మోసపోయే నంబర్. 36 అస్తవ్యస్తమైన జీవితం. 57 గుండెల్లో 3 కత్తులు. 64 నంబర్ అంటే ఒక మనిషిని పనుకోబెట్టి మెడ నుంచి నడుము వరకు కత్తులు దుప్పితే ఎలాంటి బాధలో ఉంటాడో అలాంటి బాధపడే నంబర్. సో ఇది కాకుండా ఒక మనిషి పేరులో 1-6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6-3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఇచ్చిన నంబర్స్కి ఫస్ట్ 8 6 double 8 0 6 double 8 8 6 double 8 1 5 double 7 double 7 double 9 double 6 0 0 0 3 1 7 double 9 double 6 triple 0 3 1 7 9 1 double 3 7 8 9 1 double 9 9 1 double 3 7 8 9 1 double 9. నా వాట్సాప్ నంబర్ 9121685513. దిస్ ఈజ్ మై పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. మీరు మీ డీటెయిల్స్ పంపించాక మీ హారోస్కోప్ ఓపెన్ అవుతుంది. మీ పేరులో నంబర్స్ బాగుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు కనీసం 1 మంత్ లోపల ఆ పేరులో కరెక్షన్ తీసుకొని ఆ దోషాలని క్లోజ్ చేసుకోవాలని. నా దగ్గర కాకపోతే ఎక్కడో దగ్గర చేసుకోండి. బట్ నాకు తెలిసి 40 ఏళ్ళ అనుభవం ఉన్న ఆఫీస్ అండ్ రోజు నాకు ఒక 200 షీట్ల దాకా బయట తీసుకున్న షీట్లు వస్తున్నాయి. పలానాల దగ్గర తీసుకున్నాం, పలంతా రాంగ్ కరెక్షన్స్ అండి. సో ఇలా రాంగ్ కరెక్షన్స్ తీసుకోవడం వల్ల యూజ్ ఉండదు. ది బెస్ట్ నెహ్రూ, తర్వాత ది బెస్ట్ కిరణ్ నెహ్రూ మమ్మల్ని సంప్రదిస్తే ది బెస్ట్ ఇవ్వగలం. సో ఈ నంబర్లకి వాట్సాప్ చేసి మీ పేరు బాగలేదని వాయిస్ వస్తే లేట్ చేయకుండా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదా వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు, ఈ రోజుకి న్యూమరాలజీలో అంటే ప్రతిదీ నంబర్ గేమ్ మీదే, నంబర్ మీదే నడుస్తూ ఉంటుంది. ఈవెన్ టైం నంబర్ కూడా ఏ విధంగా ఉంటుంది అని అంటే, మనం మార్నింగ్ చూసుకుంటే 12 o'clock నుంచి ఈవినింగ్ మళ్ళీ 12 o'clock వరకు కనుక 24 అవర్స్ టైమింగ్ కనుక మనం అబ్జర్వ్ చేసి చూస్తే ప్రతిదీ నంబర్ మీదే నడుస్తూ ఉంటుంది. అలాగే నేమ్కి సంబంధించినటువంటి కొన్ని పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్, వాటికి సంబంధించినటువంటి డేటా కూడా ఉంటుంది న్యూమరాలజీలో.
మీరు గనక మీ పిల్లల పేర్ల విషయంలో కానీ మీ లైఫ్ స్టైల్కి సంబంధించినటువంటి పేర్ల విషయంలో కానీ మీరు తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవ్రీ సండే ఆఫ్లైన్ మణికొండలో జరుగుతూ ఉంటుంది అపాయింట్మెంట్. డైరెక్ట్గా వెళ్ళి విజిట్ చేయొచ్చు. లేదు అనుకున్నటువంటి వాళ్ళు రెగ్యులర్గా ఆన్లైన్లో, సో స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సో చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నానండి, నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నాన్నగారి దగ్గర నుంచి, అంటే నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా, సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోనూ కార్పొరేట్లోనూ చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికొండలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నానండి, నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా, సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోనూ కార్పొరేట్లోనూ చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికొండలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.